కేంద్ర ప్రభుత్వం వారు మారటోరియం ప్రకటించారు. ఈఎంఐలకు సంబంధించి కొంత వెసులుబాటు కల్పించారు. ఒక 3 నెలల వరకు మనం కట్టాల్సిన పని లేదు. ఈ 3 నెలలు వాయిదాలు కట్టకుండా, ఈఎంఐలు కట్టకుండా ఒక వెసులుబాటుని కల్పించారు. కరోనాకు సంబంధించినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ అవకాశం మనకు లభించింది. అయితే దీనికి సంబంధించి అనేక వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. నేను ఈ 3 రోజులు వెయిట్ చేశాను, ఎందుకంటే ఒక క్లారిటీ రావాలి. ఈ క్లారిటీ వచ్చిన తర్వాతనే మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆలస్యం చేశాను. నాకు కార్ లోన్ ఉంది, హౌసింగ్ లోన్ ఉంది, పర్సనల్ లోన్ ఉంది, ఎడ్యుకేషన్ లోన్ ఉంది. నాకు సంబంధించినటువంటి ఆ లోన్లు ఉన్నటువంటి బ్యాంకు మేనేజర్ని ఒక 2-3 రోజుల నుంచి నేను కాల్ చేస్తూ అడుగుతూ ఉన్నా. మాకు ఇంకా గైడ్లైన్స్ రాలేదండి, అందువల్ల మేము క్లారిటీగా ఏం చెప్పలేమని చెప్పినందువల్ల నాకే క్లారిటీ లేనప్పుడు మీకు చెప్పడం ఎందుకు అనే ఉద్దేశంతో నేను ఆగాను. ఈరోజు నాకు సంబంధించినటువంటి బ్యాంక్ అందులో 2 రకాల బ్రాంచుల్లో ఉన్నాయి. ఒక బ్రాంచ్ మేనేజర్ చెప్పింది ఏంటంటే, మీరు గవర్నమెంట్ టీచర్ కదండి, మీకు జీతం యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది కదా, ఈ అవకాశం మీరు ఎందుకు ఉపయోగించుకుంటారు అని అన్నారు. వాస్తవానికి గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి వెసులుబాటు లేదా అంటే ఉంది, కాకపోతే అవసరమైతేనే వినియోగించుకోండి, అనవసరంగా ఎందుకు వినియోగించుకుంటారన్నది ఆ బ్యాంకు మేనేజర్ యొక్క ఉద్దేశం. నేను ఆయన ఏమడిగానంటే, సార్ మేమేమన్నా లెటర్ ఇవ్వాలనా, లెటర్ ఇస్తే మీరు ఆపుతారా లేదంటే యాజ్ ఇట్ ఈస్గా అందరికీ వర్తిస్తుందా అంటే, ఆయన ఏమన్నారంటే లెటర్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు అని అన్నారు. అయితే దయచేసి అవసరమైతేనే వినియోగించుకోండి, అవసరం లేకపోతే మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఈఎంఐలు కట్టేయండి అని అడిగారు. కాబట్టి ఆయన బ్యాంక్ మేనేజరు ఒక బ్యాంక్ మేనేజర్ చెప్పినటువంటి సమాధానం. మరొక బ్యాంక్ మేనేజర్ కార్ లోన్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఫోన్ ద్వారా నేను కాంటాక్ట్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, మీరు ఖచ్చితంగా బ్యాంకుకి వచ్చి లెటర్ ఇవ్వాల్సిందే అని అన్నాడు. ఈరోజు నానా అరచాట్లు పడి ఎంతో రిస్క్, ఎందుకంటే ఈ టైంలో బయటికి వెళ్ళడం పేపర్ ఇవ్వడం అనేది సామాన్య విషయం కాదు. ఎంతో రిస్క్ పడి ఈరోజు పేపర్ ఇస్తే అక్కడ సంబంధించినటువంటి సీనియర్ మేనేజర్ ఏం చెప్పాడంటే, మీరు పేపర్ ఇవ్వాల్సిన పని లేదండి, నాకు చెప్పింది అసిస్టెంట్ మేనేజర్, పేపర్ ఇవ్వాల్సిన పని లేదు, మీ అకౌంట్లో మనీ ఉంటే మాత్రం కట్ అవుతుంది అని ఆయన చెప్పారు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. అదేంటి అంటే, శాలరీ పడేవాళ్ళు కానీ ఎవరైనా సరే మనకు వారికి ఇంటిమేషన్ ఇవ్వాలా వద్దా అనే సంశయం అనేది పక్కన పెట్టినట్లయితే అది బ్యాంకును ఒక్కొక్క బ్యాంకును బట్టి మారిపోతూ ఉంది. ఒక విషయం అయితే ఏంటంటే గన, మీ అకౌంట్లో మనీ ఉంటే గన మీరు ఖచ్చితంగా బ్యాంక్ మేనేజర్ని సంప్రదించడం మేలు, ఒకవేళ మనీ లేకపోతే కట్ అయ్యే అవకాశం ఉండదు. అయితే ఈఎంఐలు కట్టకపోతే ఆ ప్రభావం సిబిల్ స్కోర్ మీద పడుతుందా అంటే, ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చింది అది ఎలాంటి ఎఫెక్టు పడదు. మరి అదనపు ఏమన్నా ఒకేసారి కట్టాల్సి వస్తుందా, ఈ కరోనా ఎఫెక్ట్ వెళ్ళిన తర్వాత ఒకేసారి కట్టమని అడుగుతారంటే దాని మీద కూడా మీకు క్లారిటీ ఉంది. ఏంటంటే గన, ఒకేసారి కట్టాల్సిన పని లేదు. మనం 60 నెలల వరకు ఇన్స్టాల్మెంట్లు పెట్టుకుని ఉన్నట్లయితే గన అది 63 నెలలు అవుతుంది. అంటే ఈ 3 నెలలు మనం కట్టాం కాబట్టి ఆ తర్వాత ఎక్స్ట్రా 3 నెలలు కట్టాల్సి వస్తుంది. అదనపు భారం ఏమీ పడదు. ఒకవేళ పడితే గన ఆ ఇంట్రెస్ట్లు ఏమన్నా పడతాయేమో, దానికి సంబంధించి కూడా క్లారిటీ వాళ్ళు అయితే ఇవ్వలేదు. అందువల్ల వాళ్ళు బ్యాంకు మేనేజర్లు ఎవరైనా సరే, ఏ బ్యాంకు మేనేజర్ అయినా సరే సాధ్యమైనంత వరకు కట్టించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ మీరు కట్టాల్సిన పని లేదని వాళ్ళని నోటు గుండా వాళ్ళు చెప్తారని నేనైతే భావించడం లేదు. ఇప్పుడు కట్టాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరంటే మీరే. మీ ఎకనామిక్ పొజిషన్ ఎలా ఉంది దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఎలాంటి ఒడిదుడుకులు లేదు, హ్యాపీగా జరిగిపోతుంది అనుకుంటే కనుక యాజ్ ఇట్ ఈస్గా కట్టేయడమే మేలు. లేదు ఇబ్బందిగా ఉంది, ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మేలు అని మీకు అనిపిస్తే గనక వినియోగించుకోవచ్చు. దానివల్ల మనకు వచ్చే నష్టమేమి కూడా లేదు. అందువల్ల ఈ క్లారిటీ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఒక 2-3 రోజులు ఆగి ఈ వీడియో చేయడం జరుగుతుంది. రెండోది, మీకు ఇన్స్టాల్మెంట్ కట్ అయ్యేటువంటి డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ లోపలనే మీరు ఒకసారి మీకు సంబంధించినటువంటి బ్యాంక్ మేనేజర్ని ఫోన్ ద్వారా కలిసి ఒక క్లారిటీ తెచ్చుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నా. దీనికి సంబంధించి ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదు. అందువల్ల మీకు అవసరమైతే వినియోగించుకోండి, అవసరం లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా ఈఎంఐలు కట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.